పాత్రికే మిత్రులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇంత విజయం సాధించిన. అందులో మరింత సంతృప్తినిచ్చే విషయం ఏంటంటే, సినిమా కథనాన్ని ముందుకు తీసుకెళ్లే ముఖ్య భూమిక పోషించిన రెండు పాటలు, రావణ తర్వాత అందమైన లోకం అనే పాటలు నా కళ నుండి రావడం నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శకులు బాబీ గారికి, సంగీత దర్శకులు దేవి గారికి, నిర్మాత కళ్యాణ్ రామ్ గారికి, మా కథానాయకులు ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక మరపురాని మధురమైన విషయం ఏంటంటే, ఎన్టీఆర్ బ్యానర్ సినిమా తెర మీద రాగానే, ఆ బ్యానర్ పేరు రాగానే వెనకాల వచ్చే పాట, ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత బోధించే మాకు భగవద్గీత నిర్మించే మా భవిత అనే పాట కూడా, ఆ చిన్న గీతం కూడా నేనే రాయడం జరిగింది. అది గుర్తు చేసుకున్న సంతోషం. ప్రీ లాంచ్ ఫంక్షన్ ఇక్కడే మా దాని తాలూకు అది ఇంకా మనసులో గుర్తుంది. ఆ రోజు మాట్లాడారు ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, నాన్నగారి గిఫ్ట్ అని. మా కొరియోగ్రాఫర్ గారు హ్యాట్స్ ఆఫ్. అలాంటి ఒక ట్యూన్ ఇచ్చిన ఆ బీజిఎం చేంజ్ ఓవర్ నుంచి ఒక రుద్రవీణ రావడం దగ్గర నుంచి అది కన్సూ చేసిన దేవి గారికి ఎంత తపన పడ్డాడో మనిషి నాకు తెలుసు. ఆ ట్యూన్ అంటే ఐటమ్ సాంగ్ చేయాలి, బట్ రావణుడికి ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ డ్యాన్స్ చేయాలి మళ్ళీ. సో ఈ తపన అంటే ప్రతి ఒక్కరి ఫలితం కష్టం, దానికి దాని తగ్గట్టు ఫలితం వాళ్ళు దొరికింది. నాకు కూడా ఒక రెండు పాటలు ఉంటే సంతోషం. ఆ పాట కన్నులు పండుగగా ఉంది, మిగతా అంతా కూడా ఆ స్క్రీన్ మొత్తం నేను వెంటనే సినిమా చూస్తూ ఆ డ్రామా సీన్ అయిపోగానే ట్వీట్ పెట్టాను, ఎన్టీఆర్ ఆల్ ఓవర్ ఎన్టీఆర్ అని చెప్పేసి. కన్నులు పండగ ఆ ముఖారవిందని చూడటం ఒక ఆనందం నాకు. ఆ ముఖారవిందైనా ఈ ముఖారవిందైనా నాకు పెద్ద తేడా లేదు. ఒకటే ఒక మాట, మూడు చేసి దారం వేరడు సురకరణ అయిపోయింది విరాట్ పర్వం ఇప్పుడు. అలాగే ముఖ్యంగా కొండంతండ కోన గారికి, బాబీ గారికి, ఇందులో ప్రధాన పాత్రధారులైన అందరికీ, స్క్రిప్ట్లో భాగస్వామ్యం వహించడం చక్రికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఇది ప్రొడక్షన్తో స్పేస్ ఆఫ్ అంటారు. మూడు పాత్రలు పోషించడానికి తారక్ సార్ పడిన కష్టం అంతా ఇంత కాదు. తారక్ సార్, మీ హార్డ్ వర్క్ మా అందరికీ చాలా గట్టిగా పే ఆఫ్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్ యూ. పనిచేయడం నాకు ఒక గొప్ప వర్గంగా భావిస్తున్నాను. అట్లాగే ఈ బ్యానర్లో అవకాశం నాకు వర్క్ చేసిన కల్పించిన ఎన్టీఆర్ గారికి, బాబీ గారికి, అట్లాగే ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఫిలింని ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు నందమూరి అభిమానులకి, ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న థియేటర్ ట్రైలర్ రోజు బాబు ఎన్టీఆర్ గారు లాస్ట్లో మాట్లాడేటప్పుడు బాగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తారు, బాగా మాట్లాడతాడు అనుకున్నప్పుడు బాబు కూడా కొంచెం తడబడ పడ్డాడు, అంత ఫ్రీడమ్గా మాట్లాడలేకపోయాడు. 50% మాట్లాడాడు ఆడియో ఫంక్షన్లో. అప్పుడు నాకు డౌట్ అనిపించింది, ఎందుకంటే 10 మంది టెక్నీషియన్స్ కూడా ఆడియో ఫంక్షన్ రోజు మేము కాంప్రమైజ్ లేకుండా సినిమా చేసాం అవి చేసాం అని చెప్పడం సహజంగా ఉంటుంది, కానీ లోపల తెలియని భయం ఉంటుంది. అది ప్రేక్షకులు ముందుకెళ్ళినప్పుడు అది 100% ధైర్యం వచ్చిందనే సంగతి ఈరోజు ధైర్యంగా ఈ సక్సెస్ మీట్ని ఉంచుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ, బాబుకి ఈ 2-3 సంవత్సరాల్లో బాబు కథ సెలక్షన్ ఏమి బాబు గారు, వెరీ గుడ్ బాబు. మేము పాత ఎన్టీఆర్ గారిని ఒక్కొక్క సినిమాకి ఒక కొత్త ఎన్టీఆర్ గారిని మేము చూస్తున్నాం ఆడియన్స్గా. టెంపర్ కాడ నుంచి నాన్నకు ప్రేమ కానీ, జంత క్యారేజ్, ఇది ఒక 3 పాత్రలు కానీ అలాగ మంచి సెలక్షన్ చేసుకొని, గుడ్ సెలక్షన్స్, కథ మరి ఎంత మంచి పర్ఫెక్ట్ చేసుకుని అలా ముందుకెళ్ళాలి. ప్రేక్షకులు, మేము నమ్ముకున్న అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ఫుల్ మీల్స్ ఈ 4 సినిమాలతో అందరూ దొరుకుతున్నాయి. థ్యాంక్స్. ఇంకోటి మాకు జై ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ వస్తున్నప్పుడు ఒక అద్భుతమైన ఆడియన్స్, ఆ 2 క్యారెక్టర్స్ కూడా ఇంకో క్యారెక్టర్ ఉందని ఆడియన్స్ డీజర్ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎదురు చూస్తున్న సమయంలో అద్భుతంగా అలాంటి ఒక అద్భుతమైన ఒక ఫైట్ మాకు అవకాశాన్ని డిజైన్ చేసిన డైరెక్టర్ బాబీ గారికి, మాకు చేయడానికి మంచి అవకాశం వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్గా ఇంట్రడక్షన్ మాకు అవకాశం దొరికింది.
తర్వాత మేము పూణేలో ఒక ఇంట్రడక్షన్ ఫ్లాష్ బ్యాక్లో ఒక గొడుగుల ఫైట్లో బాబు ఇంట్రడక్షన్ అలాంటి మంచి సీక్వెన్స్ తర్వాత మాకు చాలా అద్భుతం. థ్యాంక్స్ బాబు గారు, థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ కళ్యాణరావు గారికి అద్భుతమైన సినిమాలు తీయాలి, ఆల్ టెక్నీషియన్స్ మా 24 టెక్నీషియన్ అందరికీ భోజనం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, షార్ట్ అన్నకి, డైరెక్టర్ బాబీ గారికి, ప్రకాష్ గారికి, ఆల్ టెక్ అందరికీ నమస్కారం. ఫీవర్, జ్వరం బాడీలో ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి థర్మామీటర్ ఉంది. పాల కేంద్రంలో పాలు చిక్కదనం ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి లాక్టోమీటర్ ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పడానికి గ్లూకోమీటర్ ఉంటుంది. ఎన్టీఆర్కి ఏ రేంజ్లో యాక్టింగ్ వచ్చు, అతనిలో ఏ రేంజ్లో యాక్టింగ్ దమ్ముంది అని చెప్పడానికి ఏమైనా మీటర్ ఉందా? నవ్వుతున్నారు కదా, మీరు నవ్వుతున్నారు కదా, మీటర్ ఉంది. దాని పేరు ఈస్థెటిక్ మీటర్. అంటే ఈస్థెటిక్ మీటర్ అంటే తెలుగులో రసహృదయం. అది ఉన్నవాడికి ఎన్టీఆర్ ఎంత దమ్మున్నాడు, పైకి 500 అడుగులే, భూమిలో 100 అడుగులు ఉన్నాడు యాక్టింగ్లో. లోపల పాతాళం నుంచి ఆకాశం వరకు పుట్టినవాడు నటనలో ఎన్టీఆర్. నేను ఎన్టీఆర్తో 2 సినిమాలు యాక్ట్ చేశా, ఒకటి టెంపర్, 2 ఈ సినిమా జైల్లో కూర్చా. ఎన్టీఆర్ యాక్ట్ చేస్తే పక్కన నేను ఉంటే నేనేం కనపడతాను ఎలికలాగా అనుకున్నా. ఎందుకంటే తెరమైన ఒక మెర్క్యూరిక్ లాగా ఎవరిని పక్కన నటించని యాక్ట్ చేయనివ్వడం. యాక్ట్ చేయనుడు అంటే ఆయన నటన ముందు మేము ఎవరు కనపడం అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ని కదా, తట్టుకుంటానేమో అనుకునేవాడిని మనసులో. కానీ ఆయన యాక్టింగ్ చేసిన తర్వాత ఇది సరిపోదు, నేను ముందు చచ్చిపోతానని నాకేదో నా లెవెల్లో అనుకుని కొన్ని అటు ఇటు చేసి దాన్ని 6 బట్టి పెట్టి మళ్ళీ దాన్ని డైలాగ్ మర్చిపోకూడదు, డైలాగ్ మర్చిపోతే యాక్టింగ్ మర్చిపోతానని దాని సీన్ ముందు నేను గంట ముందు తీసుకొని దాన్ని బైహ్యాట్ చేసి అప్పుడు ఎన్టీఆర్ ముందుకు వెళ్ళేవాడిని. అట్లా టెంపర్లో ఎన్టీఆర్కి ఎంత పేరు వచ్చిందో మీకు చెప్పకల్లా, కానీ శివుడు ముందు నందిలాగా నాకు పేరు వచ్చింది. అలాగే లవకుశలో కూడా 3 ఎన్టీఆర్లు యాక్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడన్నా ఖాళీ ఉంటుందా? ఉండదు. నాకంటూ చిన్న ఖాళీ ఉంది. ఇది మరో చిత్రంలో చూడండి, బాలు బాలు రాసిన తర్వాత వాడొచ్చి చిన్న పేరు రాసుకుంటారు, ఇందులో కూడా నా పేరు ఉంచండి వాసు. అలాగే మొత్తం బాలు బాలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయిపోయిన తర్వాత నేను కూడా చిన్న పేరు పెట్టుకున్నా, దిబ్బలరావు. నాకు మంచి పేరు వచ్చింది బాబు. 3 క్యారెక్టర్లు వేసి 3 క్యారెక్టర్లు టెరిఫిక్గా చేయగలవాడు ఎవడు అని మనం అనుకుంటే నందమూరి తారక రామారావు గారు దానవీర సూర్యకరణ సినిమా నేను చూశా. ఒక వ్యక్తి విలన్ చేస్తే విలన్లా కనపడటం, ఒక వ్యక్తి సాఫ్ట్గా వేస్తే సాఫ్ట్గా కనపడటం, తెలివితేటలుగా వేస్తే తెలివితేటల వాళ్ళ కనపడటం, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు మనం చూసాం. అదృష్టం ఏంటంటే 3 క్యారెక్టర్లో ఆ ఎన్టి రామారావు గారు విలన్ వేసినా కానీ చాలా ప్రేమించారు. అందులో విలన్ కోసమే సినిమా సూపర్ హిట్ అయింది, అది దుర్యోధన క్యారెక్టర్. ఇందులో 3 క్యారెక్టరు ఎన్టీఆర్ గారు వేశాడు. 3 క్యారెక్టర్లో విలన్ క్యారెక్టర్ జై అద్దుటానికే జనం వస్తున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ గురించి నేనేం చెప్పకల్లా. చక్రి గారు, కోన వెంకట గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బాబీ గురించి ఒక మాట చెప్తా. బాబీ, నీకు ఎంత వచ్చిందో తెలుగు సినిమా పరిశ్రమలో, నీ కెపాసిటీ ఎంత ఉందో దానికి 50% నువ్వు బెళ్ళపిస్తే తప్ప నువ్వు పెద్దోడు కావని చెప్పాను. తనకి 50% తెలుసు అనుకోండి, 20%తోనే ఫీస్ పెట్టి వస్తాడు. ఈ ఇండస్ట్రీలో చల్లదు బాబీ, నీకు 5% వస్తే 95% నువ్వు బెళ్ళపిస్తావు రా, ఈ పాడికి పెద్ద డైరెక్టర్ అవుతావు అని చెప్పా. అంత తెలివి గలవాడు,
సహృదయుడు, మంచివాడు, కైండ్ హార్ట్. కానీ ఏమి లేదంటే ధైర్యము విలువలంబయ్యే. అందుకని నీకు ధైర్యం లేదు. నీకు ఎంత దమ్ముందో అంత ధైర్యం నీకు లేదు. ధైర్యం తెచ్చుకో, నువ్వు నిలబడతావు. ఇవ్వవాల్ ఎప్పుడు నాకు మంచి వేషాలు ఇస్తే దిల్రాజ్ గారు, గ్రేట్ యూ సార్, నాకు చాలా చాలా మంచి పేరు వచ్చే వేషాలు. నేను లోకల్ కానీ చాలా సరి పది సినిమాల్లో ఆయన బ్యానర్ నాకు, నేను రిజర్వేషన్ క్యాండిడేట్ని ఆర్టిస్ట్గా. కళ్యాణరావు, ఎవరిబడి థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ సెలబ్రేటింగ్ జై, అందుకే ఈ కాస్ట్యూమ్ అన్న. ఇది రాగానే ఎట్నని చూసి అడిగాడు తారక్ ఈ డ్రెస్ ఏంటి అని. ఐఎమ్ సెలబ్రేటింగ్ జై. నేను ఒక్కనే కాదు, ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడు, ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడు, దే ఆర్ సెలబ్రేటింగ్ జై. కాబట్టి ఇది జై ఉత్సవం. ఈ సినిమాకి నేను స్క్రీన్ ప్లే, నేను చక్రి స్క్రీన్ ప్లే రాయలేదు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాసింది ఆ పైవాడు, ఆ దేవుడు రాశాడు. ఆయన రాసిన స్క్రీన్ ప్లేలోనే మేమందరం భాగం. ముగ్గురు అన్నదమ్ములతోటి ఒక కథని, ఒక ఆలోచనని బాబీ మైండ్లో పుట్టించింది ఆ పైవాడు. అలాగే అన్నదమ్ముల అనుబంధం మీద రాసిన ఈ చిత్రానికి ఇద్దరు అన్నదమ్ములు చేయాలి అని డిసైడ్ చేసింది ఆ పైవాడు. అందుకే కళ్యాణరామ్ గారి చేతిలోకి వెళ్ళింది సినిమా. ఎవ్రీథింగ్ అంటే మేము స్టార్టింగ్ తీసుకుంటే యాక్చువల్గా మేము ఫస్ట్ ఇంకొక ఎక్కువ స్టోరీ చేయాల్సింది, దాని బదులు దీనికి వచ్చింది. ఇలాగ ప్రతీది అడుగడుగున ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియను ఇది దైవ నిర్ణయంగా నేను భావిస్తున్నా. మా చోటా కానీ, అలాగే బోసు గారు, రామ్ జోగా శాస్త్రి గారు, ఇందులో పనిచేసిన రామ్ లక్ష్మణులు, ప్రతి టెక్నీషియన్, ఎవ్రీబడి, ది ఫెలింగ్ ప్లేస్ అంటాం కదా, అలాగా అందరూ పైవాడు డిసైడ్ చేసినట్టు వాళ్ళు వాళ్ళ స్థానాల్లోకి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అందుకే ఈ సినిమా ఇలా జరి, అది కూడా ఒక మంచి పాజిటివిటీ తోటి డే వన్ నుంచి. కళ్యాణ్ రామ్ గారు ఎంత పాజిటివ్ పర్సన్ మీ అందరికి తెలుసు. ఆయన పాజిటివిటీ అందరికీ అందరికీ ప్రసరించబడి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి రైట్ ఫ్రమ్ ద డే వన్ నుంచి ఒక టీమ్ వర్క్. మాకు వన్ డే బ్రేక్ ఉంటే నేను నా ఆఫీస్కి పిలిచేసేవాడిని అందరినీ, బాబీని, టీమ్ని, అందరినీ, రేపు ఒక్క డే బ్రేక్ ఉందో రండి మళ్ళీ కూర్చుందాం ఇంకేదో చేయాలి అని. ఇందంటే ఇది చాలా రేర్. ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే తారక్ గురించి నాకు ఎన్నో మెసేజ్లు వచ్చాయి ట్విట్టర్లో, ఎంతోమంది పెడుతున్నారు ఎన్టీఆర్ తారక్ పుట్టిన జనరేషన్లో మేము కూడా పుట్టినందుకు గర్వపడుతున్నాం. అటువంటి గొప్ప నటుడు పుట్టిన కాలంలో మేము కూడా పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం అని చూసిన వచ్చిన మెసేజ్లు చూస్తుంటే నాకు నిజంగా కళ్ళ ముందు నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే తారక్ పడిన కష్టం అటువంటిది. అతని ప్రతిభకి, అతని టాలెంటు, అతని కష్టానికి, అన్నిటికీ. ఎందుకంటే ప్రేక్షకులు, ఇందాట ఆయన చెప్పినట్టు, మా గురుగారు పోసాంగ్ గారు చెప్పినట్టు, మీటర్ ఏదన్నా ఉంటే జైలవ కుసే ఎన్టీఆర్ యొక్క తన నటనా ప్రతిభని కొలిచే మీటర్గా మారిపోయింది ఇవాళ. దీనికి మించి ఇంకేం రాయగలగాలం అనే ప్రతి రైటర్కి, ప్రతి డైరెక్టర్కి తను ఛాలెంజ్ విసిరాడు ఈ సినిమా ద్వారా. ఇంకా దీని తర్వాత తనని ఏ స్థాయిలో చూపించగలం మనం అనే ఒక భయం పుట్టేలాగా ప్రతి రచయితకి, ప్రతి డైరెక్టర్కి. సో తన క్యాలిబర్ అండ్ తన కష్టం ప్రేక్షకులు గుర్తించారు అనడానికి ఈ చిత్రం యొక్క సక్సెస్సే నిదర్శనం. 100% మీరు అన్నట్టు జై యాక్చువల్గా విలన్ కాదు. జై తను ఒక అందరికన్నా ముగ్గురులో ఒక మంచి హృదయం ఉన్నవాడికే కోపం వస్తుంది, ఒక మంచి మనసు ఉన్నవాడికే కోపం వస్తుంది. ఆ ముగ్గురులో మంచి మనసు ఉన్న వ్యక్తి 100% జై. అందుకనే జై మళ్ళీ రావణ్గా మారిన జై తిరిగి మళ్ళీ జై ఇప్పుడుగా మారతాడ్రా అని అందరూ ఎదురు చూశారు చివరి ఫ్రేమ్ వరకు.
దాన్ని అంత కన్విన్సింగ్గా ఆ మూడు పాత్రలు వీళ్ళు ముగ్గురు వేరు, వీళ్ళు ముగ్గురు రియల్ లైఫ్లో ఉన్నారు అనే ఫీలింగ్ అందరికీ కలిగేలాగా తను చేశాడు. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క ఫ్రేమ్ కూడా ఈ ముగ్గురు చేసిన ఎన్టీఆరే కదా అని అనిపించలేదు ఎవరికి. అదే ఈ సినిమా సక్సెస్కి కారణం. అలాగే మా దేవి చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోరు, తను ఇచ్చిన సాంగ్ ఎస్పెషల్లీ అసుర 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 అని ఫస్ట్ ఆ స్టోరీ చెప్పినప్పుడు బాబీ అతను చెప్తున్నప్పుడే అసుర 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 అన్నాడంట. సో ఇది కూడా పైవాడి స్క్రీన్ ప్లేయే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక జెన్యున్, ఒక నిజాయితీ, ఒక మేము చేసిన ఈ ప్రయత్నాన్ని ఇంత పెద్ద విజయం చేసినందుకు మరింత ఒళ్ళు మేము దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు వస్తుందని నాకు ఫస్ట్ చెప్పిన వ్యక్తి తారక్ అన్న. ఈ సినిమా ఒక అద్భుతం కాబోతుంది. మనం ఒక టార్గెట్ చేసుకుని వెళ్తున్నాం. ఈ సినిమా ఏ విషయంలోనూ టెన్షన్ పడద్దు, ఒక అద్భుతాన్ని ఇస్తామని ఎవ్రీ మినిట్ నాకు వెనకాల ఒక బూస్ట్ ఇస్తూ ఉండేవారు ఆయన. చాలా ఇంపార్టెంట్ విషయాలు, రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ సినిమా గురించి. యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా నేను ఒక 70 సినిమాల దాకా చేశాను, చాలామందితో చాలా సినిమాలు చాలా చేశాను. డ్యూయల్ రోల్ కానీ లేకపోతే మూడు క్యారెక్టర్లు కానీ చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ మేకింగ్ చూశాను. ఈ సినిమా చేసేటప్పుడు కూడా చాలా సినిమాలు డౌన్లోడ్ చేసుకుని మేకింగ్ ఎలా చేస్తారో చూశాను. కానీ ఎన్టీఆర్తో పనిచేసే టైంలో ఆ మేకింగ్లన్నీ మర్చిపోయినాను. నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేజ్ డ్రామా ఉంటుంది సినిమాలో, అన్నదమ్ములు ముగ్గురు చేసే సీన్. ఆ సీను తన మనసులో ప్రిపేర్ అయి ఉన్నారు ఏం తెలియదు. తారక్ చాలా క్యాజువల్గా వస్తే రెడీ అన్నా రెడీ వచ్చి యాక్ట్ చేసి మేము కెమెరా ఫిక్స్ చేస్తాం అంతే, అంతకంటే నాకు ఏం పని లేదు, లైటింగ్ చేస్తాను. తను చేసేటప్పుడు మీరు ఇప్పుడు మళ్ళీ సినిమా ఇంకొకసారి చూస్తే మీకు అర్థమవుద్ది, బాణం ఇసురుతాడు. ఇసిరినప్పుడు ఇద్దరు బ్రదర్స్ చూస్తారు. అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. నేను షూట్ చేసినప్పుడు షూటింగ్ టెన్షన్లో అంత ఫోకస్గా ఉండం ఆ లుక్స్ గురించి. తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు బ్రదర్స్ వచ్చినప్పుడు గద తీసుకుని వచ్చి వాళ్ళిద్దరి మధ్య నుంచి వచ్చి వెళ్ళేటప్పుడు అటు లవ్డు ఇటు కుసుడు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. నేను చాలాసార్లు సినిమా చూశాను, అన్నిసార్లు ఈ సీన్ నేనే తీసానా. ఆ లుక్స్ అంటే ముగ్గురు ఎన్టీఆర్ అని ఉండదు సినిమాలో, ముగ్గురు క్యారెక్టర్స్ యాక్ట్ చేశారని ఉంటుంది. ఈ విషయాలు మాత్రం నేను ఫస్ట్ టైం నాకు నేను ఆశ్చర్యపోయి ఏదో ఎక్కడో ఏదో ఉంది నేర్చుకోవాలి, ఒక పవర్ ఉంది, ఒక ఇమ్మెన్స్ పవర్ ఎన్టీఆర్ వెనకాల ఉందని నేను నమ్మాను. అది వాళ్ళ ప్రేక్షకులు. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ చేశారు. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవ్వగానే నాకు ఫోన్లు వస్తాయి టికెట్లు కావాలని. బట్ ఈ సినిమాకి టికెట్లతో పాటు ఎన్టీఆర్ని చూపిస్తావా అని. టికెట్లు అడిగేవాళ్ళు ఏమో పెద్దవాళ్ళు, ఎన్టీఆర్ని చూపిస్తాను వాళ్ళు చిన్నవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు అడుగుతున్నారు, అమ్మలు పెద్దవాళ్ళు, గ్రాండ్ మదర్స్, పెద్ద ఏజ్ అబౌవ్ 50-60 పీపుల్ ఫోన్ చేసి నాకు ఐఏఎస్ ఐపీఎస్ పీపుల్ వాళ్ళందరూ ఒకసారి ఎన్టీఆర్ గారిని మీ ఇంటికి పిలుస్తారు, మేము అందరం వస్తాం ఒక్కసారి చూడాలి, మాకు పెద్ద ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. మళ్ళా ఇంకా అయిపోయింది ఆయనతో ఈ సినిమా అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమాతో మళ్ళా ఈ బాబుని ఆయన్ని అంటే ఆ జనరేషన్ పీపుల్ అందరూ కూడా తారక్ను చూడాలని చాలాసార్లు ఇప్పుడు ఇంకా నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇది నాన్న మన అచీవ్మెంట్ ఈ సినిమా గురించి. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సినిమా నా కెరీర్లో, నా లైఫ్లో, నా చివరి రోజు వరకు నేను గొప్పగా చెప్పుకునే సినిమా జై లవ్ కుశ. ఐఎమ్ వెరీ లక్కీ. బాబీ థ్యాంక్ యూ, కళ్యాణ్ రామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంత గొప్ప సినిమా చాలామంది ఆ మూడు క్యారెక్టర్లు మీరే చేశారని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. అంటే వాళ్ళకి ఏదో డౌట్ నా మీద. నిజమే, నాకే డౌట్, నేనే చేశాను అని. నా ఒక్కటి క్రెడిట్ కాదు అది. ఫస్ట్ క్రెడిట్ ఎన్టీఆర్, సెకండ్ అద్వైత, మా సీజీ కంపెనీ, మా అనిల్ ఉన్నాడు అతను ఒక అద్భుతం, వీళ్ళందరూ మా అందరు సమిష్టి కృషి అయ్యి వాళ్ళ జైలు అవకాశం ముగ్గురు ఎన్టీఆర్ని అంత ఒక్క చిన్న మిస్టేక్ పట్టుకోకుండా చేయడానికి కారణం. అలాగే ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ ఆర్ట్ డిపార్ట్మెంట్. ప్రకాష్ దొంగ మీ దగ్గర ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు కానీ ప్రకాష్ అసిస్టెంట్స్ రాజు కానీ తిరుమల కానీ సెట్ అసిస్టెంట్స్ కానీ మేము రకరకాల లైటింగ్ కండిషన్స్లోనూ వర్షాల్లోనూ షూటింగ్ చేసాం. ఎక్కడా స్క్రీన్లో అవన్నీ కనిపించకుండా జాగ్రత్త పడి ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ప్రొడక్షన్ టీమ్, ది బెస్ట్ ప్రొడక్షన్ టీమ్ మాకు. వాళ్ళంతా హార్డ్ వర్క్ చేపెట్టి పోనాలంటే చోట మేము అచీవ్ చేయగలిగాం. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్,
సో థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టీంతో పనిచేశాను అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దిల్ రాజు గారు మాట్లాడతారు. బాబు అందరికి నమస్కారం. సినిమా సక్సెస్ మీట్ అనగానే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కష్టపడ్డదాన్ని ప్రేక్షకులకు చెప్పే ఆనందాన్ని ఇగో ఇలా అందరు ఎలా వెలిపించుతున్నారో ప్రతి ప్రెస్ మీట్లో జరిగేదే ఇది. సక్సెస్ మీట్లో వాళ్ళకు ఇలాంటి సక్సెస్ అవకాశం వచ్చిన రోజే మాట్లాడటానికి ఉంటుంది. కానీ అందరు ఆల్ టెక్నీషియన్స్ ఆల్ ఆర్టిస్ట్ మీ అందరికీ అభినందనలు. బట్ ఎక్కువ ఈరోజు నేను మాట్లాడాల్సింది ఓన్లీ ఎన్టీఆర్, ఎందుకంటే తాను 18 ఇయర్స్ ఆల్మోస్ట్ తన హీరోగా స్టార్ట్ అయ్యి ఎన్నో సక్సెస్లు చూశాడు, బ్లాక్ బస్టర్స్ చూశాడు, ఫెయిల్యూర్ చూశాడు. బట్ లాస్ట్ 4 ఫిలిమ్స్ నుంచి తన కెరియర్ని తనే మాడిఫై చేసి ఒక టెంపర్ అని ఒక క్యారెక్టరైజేషన్ ఫిలిం చేసి, దాని తర్వాత నాన్నకు ప్రేమతో అని ఇంకొక ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉండే సినిమా చేసి, జనతా గ్యారేజ్ అని ఒక ఇంకో కొత్త రకమైన సినిమా చేసి కమర్షియల్ ఫిలిం, ఇప్పుడు 3 పాత్రలతో ఈ సినిమా, అంటే టెంపర్ రెవెన్యూ, దాన్ని మించి నాన్నకు ప్రేమతో సక్సెస్, దాన్ని మించి జనతా గ్యారేజ్ సక్సెస్, దాన్ని మించి ఈరోజు ఈ జైలు అవకుశ సక్సెస్. ఒక హీరోగా తను సినిమాకి అందరు పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నారు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ఇవాళ మనం కొత్తగా మాట్లాడేది లేదు. ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మనకు ఎగ్జైట్మెంట్ ఈజ్ ఆల్రెడీ, తను పుట్టినప్పటి నుంచే ఆర్టిస్ట్, ఆ బ్లడ్లోనే ఉంది, పెద్ద ఆయన రక్తంతోనే తనకు వచ్చింది అది. అంటే బాలరామాయణం అని చేసినప్పుడే చూపించేశాడు ఫస్ట్ సినిమాలోనే. కానీ ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు 3 పాత్రల్ని కూడా తను డిజైన్ చేసుకునే విధానము, ఒక్కొక్క పాత్రకు ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎస్పెషల్గా జైకి నో డౌట్, నేను ఎప్పుడు చిన్నగున్నప్పుడు నేను దానవీర శూరకర్ణ చూశాను, అంటే ఒక మెస్మరైజ్ అనిపించింది ఆ జై క్యారెక్టర్. ఇవాళ ప్రేక్షకులు కూడా 100% ఎవరన్నా సినిమా యావరేజ్ అన్న వాళ్ళు కూడా అరే జై భలే చేశాడు అంటున్నారు. అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, ఓన్లీ జై. ఈరోజు ఆ జై క్యారెక్టర్ ద్వారా తారక్ ఇంకొక తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ బెస్ట్ ఫిలిం కానీ ఈరోజు జైలు అవకాశ ద్వారా అందింది. తారక్ కంగ్రాట్స్ నాన్న. అండ్ కళ్యాణ్ రామ్ గారు, సో తమ్ముడితో ఒక మంచి సూపర్ హిట్ చేసే సినిమా, అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ ఎన్టీఆర్ ఆర్డర్స్లో ఇలా కుదరడం, నేను ఎప్పుడు అదే నమ్ముతాను, అది కుదరాలి అనుకుంటే జరిగిపోదు, అలా కుదిరింది మీకు కూడా. సో బాబీ ద్వారా ఇజ్ కంగ్రాచులేషన్స్. అండ్ జనతా గ్యారేజ్ నైజాంలో ఫస్ట్ 4 డేస్ 15 కోట్ల 60 లక్షలు గ్రాస్ చేస్తే, ఈ జనతా గ్యారేజ్ని క్రాస్ చేసి ఈ సినిమా నిన్నటి వరకు 4 డేస్కి 18 crore 60 lakhs, అంటే 3 కోట్లు జనతా గ్యారేజ్ కంటే 4 డేస్లో ఇది గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అంటే నేను నాకెప్పుడు డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడేటప్పుడు నాకు ఎంతసేపు నా ఎకనామిక్సే నాకు ఇంపార్టెంట్, ఎంత కొన్నాము, ఎంత వస్తుంది, ఆ సినిమా ఎంత చేసింది. ప్రొడ్యూసర్ని అయిపోయాను అనుకో మళ్ళీ నా సినిమా. సో 2 పాత్రలు చేయాలి నేను కూడా. సో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఇజ్ ఏ జనతా గ్యారేజ్ నేనే రిలీజ్ చేశాము, ఇప్పుడు ఈ సినిమా మేమే రిలీజ్ చేసాం. 4 డేస్లోనే 3 crores గ్రాస్ అంటే, తారక్ తన సినిమా లాస్ట్ సినిమాని ఇజ్ ఓవరాల్గా ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ వీక్లోనే క్రాస్ చేయబోతుంది. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ ఇన్ ఎన్టీఆర్ కెరియర్కి జైలు అవకాశం కాబోతుంది. అండ్ ముందు కూడా మంచి దసరా పండుగ ఉంది, సో మంచి హాలిడేస్ ఉన్నాయి. సో ఆల్ టైమ్గా ఇది మీరు అన్నట్టు 100 crores క్లబ్లో చేరిపోవడానికి దగ్గరలోనే ఉంది. సో 100 crores క్లబ్లో తొందరగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓల్ టీమ్కి ఇంకోసారి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ కలెక్షన్స్ బ్లాక్ బస్టర్ వీటి గురించి నేను మాట్లాడలేను, కానీ ఇవన్నీ జనాలు ఇచ్చేసారు, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను కోనగారితో, చక్రితో, సేమ్ రామలక్ష్మణ్ మాస్టర్స్తో, ప్రకాష్ గారితో అందరితో నేను పనిచేశానండి. బట్ ఈ సినిమా తెర మీదకి వచ్చి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే వన్ అండ్ ఓన్లీ తారక్ గారు. నన్ను మొన్న ఎవరు అడిగారు, ఆ డ్రామా సీన్లో ఆయన మోకాళ్ళ మీద కూర్చొని చేశారు తారక్ గారు కాబట్టి ఎలా ఉందా, ఇంకో స్టార్ అయితే ఏం చేసేవాళ్ళని.
ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, అటక మీద ఫైల్లో ఉండుండేది. ఆయన ఉన్నారు కాబట్టే ఈ సినిమా తెర మీదకి వచ్చింది. నేను పదే పదే వాళ్ళ అమ్మా నాన్నగారికి పాదాభివందనాలని ఎందుకంటున్నానంటే, నిజంగా ఆయన జన్మనిచ్చి ఉండకపోతే నా లాంటి ఒక డైరెక్టర్కి ఇంత హ్యూజ్ అంటే రెస్పెక్ట్ వచ్చే సినిమా నేను చేసి ఉండేవాడిని కాదు. కామెడీ సినిమాలు, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ చేసి ఉండేవాడిని, బట్ ఓ రెస్పెక్ట్ వస్తుంది. నిన్న నేను నా సొంత ఊరు వెళ్ళాను గుంటూరు. సినిమా అయిపోయిన తర్వాత జనం అందరిలోనూ నా వాళ్ళు చూపించే ప్రేమ నాకు అర్థమవుతుంది. నన్ను రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారు. ఒక పెద్ద సినిమా తీసావు, ఒక ఒక అంటే గౌరవం, ఒక గౌరవం తగ్గుతుంది నాకు. అది బికాజ్ ఆఫ్ తారక్ గారు. నేను 1 ఇయర్ పాటు మీ పేరు వాడుకుంటానని చెప్పాను సార్. చాలామంది అడిగారు దేనికి దేనికని. సినిమా రిలీజ్ తర్వాత ఫేస్బుక్లోను ట్విట్టర్లోను 10 ఏళ్ళు వాడుకో అన్న తప్పులేదు అంటున్నారు. నిజంగా 100 మెసేజ్లు వస్తే 90 అమ్మాయిలతో ఫ్యామిలీతో సహా 10 ఇయర్స్ వాడుకోండినా అని. సో మా జనరేషన్లో మీరు పుట్టడం నిజంగా మా అదృష్టం సార్. మీరు లేకపోయి ఉంటే జైలు అవకాశం లేదు. సో చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా. నేను నా వైఫ్ అడిగింది 7 వంటర్స్లో 1 వంటరైన ఇప్పుడు నేను చూపిస్తావని. నేను పర్సనల్గా తనకు ఒక మాట చెప్పా, సక్సెస్ కాబట్టి ఇప్పుడు నేను బయటికి చెప్తున్నా. 7 వంటర్స్ కాదే, 8 వంటర్ నేను రోజు చూస్తున్నాను లొకేషన్లో అని. అది తారక్ గారు హానెస్ట్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 8వ వండర్ ఆయన. 3 క్యారెక్టర్లు చే నేను అంటే ఇంత చోట అన్నట్టు ఈ సీజీలు వీట్లు ఇవన్నీ మీరే చేశారా మీరే చేశారా అన్నట్టు మా అక్క అడిగింది నన్ను. ఏంట్రా ఈ 3 పర్ఫార్మెన్స్లు ఏంటి, గొడవ ఏంటి, ఏంటి జనం ఏడిపిస్తున్నావు, ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందని నేను రాసుకున్నాను. బట్ అది తీసుకొచ్చింది హీరో తారక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 10 ఏళ్ళు కదా సార్, వాడుతూనే ఉంటాను సార్ మీ పేరు, తప్పులేదు. తర్వాత ఈ సినిమా ఇక్కడికి వచ్చి ఈ సక్సెస్ ఇవన్నీ రావటానికి కారణం ఫస్ట్ ఒక వ్యక్తి సంకల్పం, కొసరాజ్ హరిగారెడ్డి. అంటే గబ్బర్ సింగ్ తర్వాత నేను ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఈ కలవటం జరిగింది హరిగారిని. కథ చెప్పాను 20 మినిట్స్, తర్వాత కళ్యాణ్ గారు విన్నారు. నాకు అడ్వాన్స్ ఇచ్చేదాకా నాకు నమ్మకం లేదు. నిజంగానే ఒక టెంపర్, ఒక నాన్నగ ప్రేమతో జనతా గేరేజ్ తర్వాత తారక్ గారితో మనం సినిమా చేస్తామా ఇంత హ్యూజ్ స్టార్తో, అంటే అంత సక్సెస్ఫుల్తో ఉన్నోళ్ళు. బట్ అవన్నిటికి కారణం నిజంగా హరిగారు అండి. సో తర్వాత కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని తాతగారి బ్యానర్లో తారక్ గారిని నాకు ఇచ్చి అడ్వాన్స్ ఫస్ట్ని మీరు ఇచ్చేదాకా నాకు నమ్మకం లేదు సార్. బ్రదర్స్ ఇద్దరు కలిసి నా చేతిలో పెట్టారు 3 బ్రదర్స్ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ని. థ్యాంక్ యూ సో మచ్. అలానే నా టీం అందరికీ, కోన గారు, చక్రి రోజు చెప్తానే ఉన్నారు. అలానే రామలక్ష్మణ్ మాస్టర్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంటర్వెల్కి నిన్న నేను థియేటర్లో చూస్తుంటే నిజమేనా మనం ఈ ఫైట్ తీసింది అనిపించిందన్న. మీ దగ్గర తొక్కుతుంటే నమ్ముతున్నారన్న. వారు జై అనేవాడు బయలుదేరాడు అనగానే థియేటర్లో ఆడోళ్ళు 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే చంటి గారికి, తమ్మిరాజ్ గారికి, అద్వైత స్టూడియో అనిల్కి, పేరు పేరున అందరికీ థ్యాంక్స్. అలానే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇంత హ్యూజ్ సినిమాలో వాళ్ళ కష్టం ఎంత ఉందో నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరి పేరునైనా మర్చిపోతే క్షమించండి. అలానే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ, సాయి కుమార్ గారు, పోసాని గారు. పోసాని గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, బాబీ నీలో టాలెంట్ ఎక్కువ ఉంది బట్ అది బయట చూపించట్లేదని. దానికి కారణం ఏంటంటే బాగా కష్టపడి వచ్చి నాకు సాలిడ్ సినిమా కావాలన్న, నాకంటే ముందు నా సినిమా మాట్లాడాలని వెయిట్ చేసేవాడిని. ఈ జైల్లో కుసుల తర్వాత కొత్త బాబీని చూస్తారు. తల పైకెక్క, కళ్ళు పైకెక్కవు, బట్ ధైర్యంతో మాత్రం నేను జైల్లో కుసి తీశాను, ఇప్పుడు కథ వినండి అని చెప్తానన్న. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్, సారీ ఇంకొకటి మళ్ళీ, నో ప్లీజ్ క్యారీ ఆన్. తర్వాత లిరిసిస్ట్ రామ్ జోగయ్య గారికి నేను గురుగారు గురుగారు అంటాను. థ్యాంక్ యూ సార్, 2 మంచి ట్యూన్స్ ఇచ్చే లిరిక్స్ ఇచ్చారు 2 సాంగ్స్కి. అలానే చంద్రబోస్ గారు, రావణ రావణ అని ఊరు మొత్తం ఆటోలు మొత్తం అదే వినపడుతుంది సార్. మీరు నిజంగా మనసు పెట్టి ఎలా రాశారో తెలియలేదు కానీ థ్యాంక్ యూ సో మచ్. అలానే దేవి గారి గురించి చెప్పాలి సార్, ఆయన ఆడియో ఇచ్చారు హిట్ అయిపోయింది, ఇవన్నీ కాదు, ఐఎమ్ హ్యాపీ అక్కడికే అయిపోయింది. ఈ సినిమా రీరికార్డింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే 5 డేస్ లిటరల్గా నేను ఆర్ఆర్, నేను కళ్ళము నేను చెప్పిన కరెక్షన్స్ ఏమి లేవు. తను వాళ్ళ టీంతో కూర్చొని ఒక వ్యక్తి 5 రోజులు నిద్రపోకుండా ఉంటే ఎలా ఉంటాడో నేను చూశాను, హానెస్ట్గా చెప్తున్నాను. సో అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ రామ్ గారు టు స్పీక్.
అందరికీ నమస్కారం అండి, అండ్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్. అన్ని థియేటర్ ట్రైలర్ లాంచ్ రోజు మాట్లాడాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నందమూరి అభిమానులను, ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రేక్షకులందరినీ, అబ్రాడ్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికండి నిజంగా చేతి నమస్కరిస్తున్నాను. థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ దిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ సచ్ అ బిగ్ సక్సెస్. ఈ బ్యానర్ పెట్టిన తర్వాత అండి మోస్ట్లీ నేనే హీరోగా చేస్తూ ఉన్నాను. యా, డెఫినెట్గా ఒక మంచి సినిమా తీద్దామనే ప్రయత్నంతోనే ఇప్పటిదాకా నా జర్నీ సాగిందండి. ఎన్ని సినిమాలు తీసినా ఇట్స్ ద 9th ఫిలిం. ఏ రోజు నాకు అంత టెన్షన్గా అనిపించలేదు. లైక్ యా, ప్రయత్నం చేస్తున్నాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బట్ తారక్తో సినిమా చేసినప్పుడు, ఎందుకంటే తమ్ముడితో సినిమా చేసినప్పుడు బాధ్యత ఎక్కువ అనిపించింది. తను కంటిన్యూస్ సక్సెస్ స్ట్రీక్లో ఉన్నాడు. టెంపర్, నానక్ ప్రేమతో ఆయన చంతా గారేజ్, దాని తర్వాత మేము స్టార్ట్ చేస్తున్నాం, ఎలా ఉంటుంది అంటే బాగుండాలని కోరుకుంటాం. బట్ ఐ రియలీ వాంటెడ్ టు మేక్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. నిలిచిపోయి ఉండాలి, సో దే షుడ్ బి సమ్ స్టాండర్డ్ ఫర్ దిస్ ఫిలిం. ఆ స్టాండర్డ్ని ఈ సినిమా ద్వారా తారక్ చేశాడు. నేను ఎక్కువ దృష్టి పెట్టకూడదు, మా తమ్ముడికి బాగా చేశాడు, అందరు చెప్తున్నారు బాగా చేశాడు, నిజంగా చాలా బాగా చేశాడు. నేను థియేటర్ ట్రైలర్ లాంచ్లోనే చెప్పాను, తను తప్పించి ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరని కూడా చెప్పాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అందరూ అదే చెప్తున్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అందరూ బాగా కష్టపడ్డారు. చోటా గారు, ఫస్ట్ టు మెన్షన్ హిమ్, మేము ఇచ్చిన టైం స్కెడ్యూల్లో పూణేలో వర్షం పడుతున్నా, ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా చాలా బాగా చేశారు. సో థ్యాంక్స్ అలాట్. కోనా గారు అండ్ చక్రి, ఇప్పుడు చిన్న కరెక్షన్ కావాలన్నా, లైక్ యూనో సీన్ జరుగుతున్నప్పుడు తారక్కి అండ్ బాబీకి, ఎస్పెషలీ బాబీకి వెన్నుండు ఇప్పుడు ఏమైనా చిన్న డౌట్ వచ్చి ఈ డైలాగ్ ఇంకా బాగుంటే పోతా, డ్రామా సీన్ జరిగేటప్పుడు అండి వీ వర్ రియలీ, దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. ఆ డ్రామా సీన్ జరిగేటప్పుడు కానీ ఎనీ సీన్, ప్రతి సీన్లో వాళ్ళు పడిన కష్టం, డే అండ్ నైట్ కూర్చొని బాబీకి అండగా ఉండి, అండ్ దిస్ ఈజ్ వాట్ ద రిజల్ట్ దే హావ్ గివెన్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ లిరిసిస్, ఇందాక చంద్రబోస్ గారు చెప్పారు, యాక్చువల్లీ ఓ విశ్వవిఖ్యాత, 2004 రాశారు. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాను, 2004 అతను ఒకటే రాశారండి, తర్వాత మా బ్యానర్లో ఇప్పుడే రాస్తున్నారు. సో ఇట్ టుక్ సచ్ అ లాంగ్ టైమ్, అండ్ థ్యాంక్స్ లాట్ చంద్రబోస్ గారు. అలాగే రామ్ జోగే గారు, నాకు బాగా గుర్తు ఆయన ఫస్ట్ పాట ఐ థింక్ నా సినిమాలో స్టార్ట్ చేశారు, అసాధ్యుడిలో. సో అండ్ హీస్ బికమ్ సచ్ ఎ గ్రేట్ లిరిసిస్ట్. చిన్న శాస్త్రి గారు నా బిరుదు కూడా తెచ్చుకున్నారు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్. అండ్ ప్రకాష్ గారు, నిజంగా ఆ రావణాసుడు సెట్, అంటే ఆ జై క్యారెక్టర్ తను ఉండే ఇల్లు ఎలా ఉండాలి, దానికోసం ఉన్న ప్రాపర్టీస్ కానీ అన్ని, నాకు ఆ కుర్చీ బాగా నచ్చిందండి. నేను అడుగుతున్నాను ఆ కుర్చీ ఎక్కడుంది, నా ఆఫీస్లో పెట్టుకుంటానని, ఇంకా తెచ్చవలేదు. ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్. అంటే ఆ డీటెయిల్స్ ఒకటి చూస్తే ఒక ఎలిఫెంట్ టస్క్ ఉంది, ఇప్పుడే చూశారు ఒక ఎలిఫెంట్ టస్క్ లాగా, అంత డీటెయిల్స్ ఇచ్చి చాలా బాగా చేశారు ప్రకాష్ గారు. థ్యాంక్స్ ఫర్ ప్రకాష్ గారు. అండ్ రామలక్ష్మణ్ మాస్టర్ గారు మాకు ఎప్పుడూ నుంచి చేస్తున్నారు, వాళ్ళు చాలా బాగా చేశారు ఫైట్స్ అన్ని. నాకు ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్లో అండి హీరో కొట్టి అలా లెగుస్తారండి, యూనో ఇన్ ద ఎయిర్, దట్ ఈస్ ద బెస్ట్ షాట్, నాకు చాలా ఇష్టమైన ఇన్నిసార్లు అది. అందుకే టీజర్లో కూడా, టీజర్ ట్రైలర్ అన్నిటి వేయించుకుంటూనే ఉన్నాను, అది నా పర్సనల్ ఫేవరెట్ షాట్. సో సార్ థ్యాంక్స్ లాట్. ఇంకా పోసాన్ గారి గురించి అంటే చెప్పక్కర్లేదు, మా నాన్నగారు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇప్పుడు ఆయనకి నేను సినిమాలో రాకముందు నుంచి మా నాన్నగారితో పరిచయం, అండ్ సీతయ్య ఆ సినిమాలో, సీతారామరాజు ఆ సినిమాలో ఆయన రైటర్గా పనిచేశారు, అప్పటి నుంచి ఆయన పరిచయం. సో థ్యాంక్స్ అలా సార్ ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మా డిస్ట్రిబ్యూటర్లు రాజుగారు, సుధాకర్ గారు, అండ్ పరిచోద్ గారు, మా ఎమ్మెల్యే సినిమా ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు. సో
థ్యాంక్స్ లాట్ సార్, మా సినిమాని తీసుకొని మీరందరూ లాభాలు ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ వెరీ హ్యాపీ దట్ యూఆర్ ఆల్ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద పిఆర్ఓ టీమ్, మహేష్ కోనేరు, వంశీ కాక, థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్. సోషల్ మీడియాలో మీరు ఈ సినిమాను పుష్ చేయటం, అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ బాయ్, లైట్ బాయ్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు చెప్తున్నాను. మా అద్విత టీమ్, మా అమ్మాయి పేరు మీద పెట్టిన సీజీ కంపెనీ అండి, విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ, అనిల్ పాడూరి హెచ్ ద కంపెనీ. ఈ టెక్నికల్ టీం అందరూ ముందున్నారు, పాపం తన వెనకుండి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎన్ని రోజులు ద హోల్ టీమ్ ఆఫ్ అద్విత క్రియేటివ్ స్టూడియోస్, ఒక 30 మంది టీం అండి మాది. సామాన్యంగా కార్పొరేట్ సెక్టర్లో టీమ్స్ అన్నీ పొద్దున 10 వస్తే సాయంత్రం 6 వెళ్ళిపోతాయి, బట్ ఈ సినిమా వరకు వాళ్ళు ఎన్ని డే అండ్ నైట్స్ అక్కడే ఉన్నారు, మా ఆఫీస్లోనే కూర్చొని అక్కడే పడుకొని ఈ సినిమా కోసం కష్టపడినందుకు చాలా థ్యాంక్స్ ద హోల్ టీమ్ ఆఫ్ అద్విత. యు హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ యాక్చువల్లీ ఇది చెప్పచ్చో లేదో నాకు తెలీదు, బట్ ఎస్, కొంచెం సేపు బీయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకుంటే నన్న థ్యాంక్స్ లాట్. యా, బట్ ఇట్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి, నిజంగా బాటమ్ ఆఫ్ మై హార్ట్, బికాస్ అందరూ కష్టపడ్డారండి, అందరూ కష్టపడ్డారు, అందరూ తారక్కి సపోర్ట్గా నిలుచున్నారు ఈ సినిమాకి. బట్ తన పర్ఫార్మెన్సే ఈరోజు ఈ సినిమా నిలబెట్టడానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కారణం. హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ ఎక్స్ట్రాడినరీ. నేను ఎక్కువ మాట్లాడిన దాని గురించి ఎందుకు దృష్టి పెడుతున్నట్టుంది, నాకే అనిపిస్తుంది ఎక్కువ మాట్లాడుతుంటే తారక్ పర్ఫార్మెన్స్ గురించి దృష్టి పెడతానే అని భయం వేస్తుంది. నానా, యు హవ్ రాక్డ్ అండ్ ఐ ప్రే టు ద గాడ్ అండ్ తాత గారు టు బ్లెస్ యూ మోర్ అండ్ మోర్ సక్సెసెస్ అండ్ ఇంకా మంచి క్యారెక్టర్స్. ఇందాక ఎవరు అన్నారండి లైక్ యూనో తారక్ ఇంతకంటే మంచి క్యారెక్టర్స్ వస్తాయా, డైరెక్టర్స్ భయపడుతున్నారా అని, అలా ఉండదండి. తారక్ ఈజ్ వన్ ఆర్టిస్ట్. నేను చూసింది ఆ క్యారెక్టర్ చెప్తే చాలు, హీ డస్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. తను అంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు హీ డస్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ అన్నట్టు. ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి, ఆ క్యారెక్టర్ కళ్ళు ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ హెయిర్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ ఎలా ఉంది. సో హీ గోస్ ఇన్ టు ఎనీ క్యారెక్టర్, పరకాయ ప్రవేశం అంటారు, అండ్ హీ డస్ దట్. సో డైరెక్టర్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఏ క్యారెక్టర్ని తీసుకుని రండి, తనకు నచ్చితే చేసేస్తాడు. అండ్ హీ సచ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ద మీడియా, ద సోషల్ మీడియా, ద ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ద ప్రింట్ మీడియా ఫర్ గివింగ్ అస్ సచ్ అ బిగ్ సపోర్ట్. అండ్ థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ ద హోల్ ఆడియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తెలుగు వాళ్ళందరికీ థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై మీరిద్దరూ కలిసి ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఇంకా ఆనందానికి అవధులు అయితే ఉండవు. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ ఎన్టీఆర్ గారు టు స్పీక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు, అలాగే నమస్కారాలు. వేదికలు అలంకరించినటువంటి మా జయలవకుశ టీం మెంబర్స్కి, మా పంపిణీదారులైనటువంటి దిల్రాజు గారికి, భరత్ చౌదరి గారికి, అలాగే సుధాకర్ గారికి అందరికీ స్వాగతం. ఒక 10 నెలల క్రితం ఎలాంటి చిత్రం చేద్దాం అని అనుకుంటున్న తరుణంలో ఎన్నో కథలు వింటున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు మాకు ఒక కోయిన్సిడెంటల్గా తగిలినటువంటి కథ జయలవకుశ. మేమిద్దరం అన్నదమ్ములుగా చేస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం, తాతగారి పేరు మీద పెట్టినటువంటి, అన్న స్థాపించినటువంటి బ్యానర్లు చేస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం, అన్నదమ్ముల ఔన్నత్యాన్ని, బంధాన్ని చాటి చెప్పేటువంటి చిత్రం కావడం నిజంగా నిజంగా మా అదృష్టం. ఇందాక కోనగారు చెప్పారు ఇదంతా దైవ నిర్ణయం అని. దేవుడే బహుశా నిర్ణయించి బాబీ రూపంలో మాకు ఆ కథని మాకు ఇవ్వడం, దాని మీద ఈరోజు మేము చిత్రం తీసి ఆ చిత్రం 4 రోజుల క్రితం విడుదలయ్యి
ఘన విజయాన్ని సాధించడం నిజంగా అది కూడా దైవ నిర్ణయం. బాబీ, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఒక గొప్ప కథని తీసుకొచ్చి మీ ఇద్దరం ఈరోజు నిజంగా ఇంత ఆనందంగా ఉన్నాం. బ్యానర్లో చేసినటువంటి మొట్టమొదటి చిత్రం జైలవ్కు సవడం ఒక నటుడిగా నాకు చాలా గర్వంగా, చాలా ఆనందంగా, అంటే ఫుల్ ప్లెజ్డ్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఈ చిత్రాన్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్ బాబి, థ్యాంక్ యూ. ఈ చిత్రానికి వాళ్ళ వంతు సహాయం కుదిర్చినటువంటి నా మిత్రుడు, నా ఆప్తుడు, నా శ్రేయోభిలాషే కోన వెంకట్కి థ్యాంక్స్ అలాట్ కోన ఫర్ బీయింగ్ అ వెరీ టఫ్ పిల్లర్ బిహైండ్ బాబీ అండ్ బిహైండ్ ద స్టోరీ అండ్ హెల్పింగ్ అస్ ఇన్ గివింగ్ అవుట్ దిస్ అమేజింగ్ ఫిలిం. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ కోన, థ్యాంక్స్ అలాట్. కోన కేవలం కథ విషయంలో కాదండి, చాలా విషయాల్లో మమ్మల్ని, అంటే మూడు పాత్రలు చేయడం, ఒక్కొక్కసారి చాలా నరకంగా ఉండేది మేకింగ్, చాలా కష్టంగా ఉండేది, బట్ అప్పుడు కూడా తను వచ్చి మమ్మల్ని ఎంతో మా అందరికీ ఒక సపోర్ట్ని కలిగించేవాడు. థ్యాంక్స్ అలాట్ కోన, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ చక్రి, ఎన్నో విషయాల్లో చక్రి కూడా, అంటే వీళ్ళందరూ ఈరోజు జైల్లో కూసే, ఈరోజు ఇలా మేము, నేను కళ్యాణాన్ని ఇలా నిల్చుని ఇలా ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ లేకుండా అక్కడ కూర్చున్నటువంటి ప్రతి సాంకేతిక నిపుణులు. థ్యాంక్స్ చక్రి, అండ్ మే గాడ్ బ్లెస్ యూ, అండ్ తప్పకుండా ఐఎమ్ ష్యూర్ యూ విల్ గో ప్లేసెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చక్రి. ఇప్పుడు ఎప్పుడైతే ఒక దర్శకుడికి మొదటి కుడిభుజం, అంటే కుడిభుజం కంటే వెన్నుముక్క అయినటువంటి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎవరు అని అనుకున్నప్పుడు నన్నద దాని చోటన్న అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే తను కూడా రెండు చిత్రాలు తీశాడు, మూడో చిత్రం యొక్క కాంప్లికేటెడ్ చిత్రాన్ని తీస్తున్నాడు తను. తనకి చేదోడు వాదోడుగా తనకి అండగా ఉండాలి, ఎవరైతే కరెక్ట్గా ఉంటుంది అని అనుకున్నప్పుడు నిజంగా చోటన్నే ప్రత్యక్షమయ్యాడు మాకు. అండ్ ఆయన చేసినటువంటి చిత్రాలు, ఆయన చేస్తున్నటువంటి ఛాయాగ్రహణం గురించి నేను మాట్లాడను, నాకంటే మా వయసు సరిపోదు చోట గారి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడానికి. బట్ చోట అనే వ్యక్తి గనక లేకపోతే నిజంగా నాకు ఈరోజు మూడు పాత్రలు వేయడానికి నాకు కూడా అంత ఈజ్ ఉండేది కాదేమో. ఎన్నో విషయాల్లో చోటన్న అటు బాబీకి అటు నాకు సెట్ మీద సపోర్ట్ చేసి ఈరోజు ఈ చిత్రం అవుట్పుట్, ఆ ముగ్గురు మధ్యలో అవుట్పుట్ అలా రావడానికి చోట ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చోటన్న, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చోటన్న, థ్యాంక్ యూ. అండ్ చోటాతో పాటు ఈ విఎఫ్ఎక్స్ ఇంత బాగా రావడానికి కారణమైనటువంటి మా అద్విత స్టూడియోస్, అందులో మా చీఫ్ సూపర్వైజర్ అయినటువంటి అనిల్ పాదూరి, థ్యాంక్స్ అలాట్ అనిల్. ఎందుకంటే మేము ఎంత కాంప్లికేటెడ్ షాట్ చేద్దాం అనుకున్నా కూడా చాలాసార్లు ఇంట్రాక్షన్స్ చేయడం టఫ్గా ఉంటుంది. మామూలుగా మూడు క్యారెక్టర్లు అటు అటు నిల్చోబెట్టేస్తే ఈజీ అయిపోతుంది, కానీ ఇలా ముట్టాలన్నా, ఇలా తొయ్యాలన్నా, తన్నాలన్నా, లేదా గొంతు నులిమేయాలన్నా, ఇలాంటి షాట్లు అన్నిటినీ కూడా చెయ్యాలి అని నేను బాబీ అనుకున్నప్పుడు అనిల్ వాజ్ ద పర్సన్ హూ పుష్డ్ అస్, అండ్ అనిల్ వాజ్ ద పర్సన్ హూ సపోర్టెడ్ అస్. థ్యాంక్స్ అలాట్ అనిల్. అలాగే ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్లు అయినటువంటి మా రామ్ లక్ష్మణ్ మాస్టర్కి, అలాగే ఒక ఫైట్ తీసినటువంటి అనలర్సి మాస్టర్కి, అలాగే విజయ్ మాస్టర్కి, ఈ ముగ్గురికి కూడా చాలా 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 రుణపడి ఉంటాం. ఎందుకంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ హ్యాండిల్ చేసినటువంటి రావణ ఫైట్స్ వాళ్ళే హ్యాండిల్ చేశారు. బహుశా అంటే వాళ్ళు డెఫినెట్గా ఏది ఫీల్ అవ్వకుండా, నేను చాలా చిత్రాలు పనిచేశాను వాళ్ళతో, అద్భుతమైనటువంటి ఫైట్ మాస్టర్లతో పాటు ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే ఏకైక ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ గారు. అండ్ బాబీకి నిజంగా ఎంతో, అంటే తను ఎలా రావాలి అనుకుంటున్నాడు ఇప్పుడు, ఆ రావణ ఆ జై క్యారెక్టర్ ఎప్పుడైతే ఒక మనిషిని అలా అనేసి ఆ పైన నుంచి అలా కిందికి రావడం, అంటే ఆ ఒక్క ఇదే కాదండి, ఆ మొత్తం ఫైట్ని, ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేయడానికి రామ్ లక్ష్మణ్ గారు ఎంతో 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 కష్టపడ్డారు. థ్యాంక్స్ అలాట్ మాస్టర్, థ్యాంక్స్ అలాట్ మీ కాంట్రిబ్యూషన్ కోసం. నేను పోసాని గారు కలిసి ఈ చిత్రంలో మొట్టమొదటి రోజు పాల్గొన్నప్పుడు నేను పోసాని గారికి ఒకటే విషయం చెప్పాను, సార్ టెంపర్ చిత్రంలో లాగా
కంప్లీట్గా హీరో పక్కనే ఫాలో అయ్యే క్యారెక్టర్ కాదు సార్. కానీ ఈ చిత్రం మొదలయ్యేదే మీ మీద, ఈ చిత్రం రియలైజేషన్ ఎండ్ అయ్యేదే మీ మీద అని అన్నాను. ముగ్గురు మధ్యలో, ముగ్గురు అన్నాదమ్ములు మధ్యలో గొడవ వచ్చేదే మీ వల్ల సార్, ముగ్గురు అన్నాదమ్ములు కలవడం కూడా మీ వల్లే సార్ అని అన్నాను. నాకు పోసాని గారు ఎప్పుడైతే అంటే జై అనే క్యారెక్టర్ ఉయ్యాల మీద అలా కూర్చున్నప్పుడు పోసాని గారు చేసిన పర్ఫార్మెన్స్ అంటే నాకు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు. ఎంతో అద్భుతంగా, అంటే పోసాని కృష్ణమూర్తి గారిని ఎప్పుడు మనం చాలా అగ్రెసివ్గాను, చాలా అంటే మెతకతనం లేని మనిషిగాను మనం చూస్తూ ఉంటాం. కానీ ఎంత ఎంత అగ్రెసివ్గా, ఎంత గట్టిగా ఒక మనిషి ఉన్నా కూడా లోపల చూస్తే అతనిలో కూడా ఎమోషన్ ఉంటుంది. ఆ రోజు అర్థమైంది పోసాని కృష్ణమురళి గారిలో ఎంత ఎమోషన్ ఉంది అని. ఆయన చేసినటువంటి ఆ ఒక్క సీన్ మా చిత్రాన్ని అలా నిలబెట్టింది, ఆ స్థాయికి తీసుకెళ్ళింది. మా టెంపర్లో కూడా పోసాని కృష్ణమురళి గారు చేసినటువంటి ఆ ఇంటర్వెల్ సీన్, అంటే కొన్ని కొన్ని పాత్రలు వీళ్ళే చేయడానికి పుడతాయా, వీళ్ళే చేయడానికి రాయబడతాయా అని అనిపిస్తూ ఉంటుంది. అది కూడా దైవ నిర్ణయమే కోనా, ఐ థింక్ ఇట్ వాజ్ పోసాని గారు కోసమే రాయబడ్డటువంటి ఆ క్యారెక్టర్. అండ్ పోసాని గారు ఈరోజు దానికి న్యాయం చేయడం కాదు, జైలవ కూస ఈరోజు హిట్ అవ్వడానికి ముఖ్య కారణం కూడా పోసాని కృష్ణమురళి గారు చేసినటువంటి ఆ ఒక్క సీన్ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. ఈ చిత్రానికి పాటలు అందించినటువంటి, నాకు బాగా నచ్చిన ఎన్నో సినిమాలు కలిసి చేసినటువంటి మా ఇద్దరు లిరిసిస్, ముందుగా మా చంద్రబోస్ గారు, ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసి ఇక్కడే, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనే పాట దగ్గర నుంచి ఈరోజు అన్నాదమ్ముల అనుబంధం గురించి ఔన్నత్యాన్ని చాటినటువంటి అందమైన లోకం అందులో ఆకాశం అనేటువంటి పాటని ఆయన నిజంగా అంటే ఆయన పాట అంటే నాకు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే పాట ఎంత ఇష్టమో సార్, ఈరోజు ఆ పాట కూడా అంతే ఇష్టం సార్. విజలేస్త్రే ఆంధ్ర సోడో బుడ్డి దగ్గర నుంచి ఈరోజు మా రావణా సాంగ్ వరకు బోస్ గారు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు ఇచ్చినటువంటి లిరిక్స్ ఎన్నడూ మరవరానిదండి. నా జీవితంలో ఎప్పుడూ కూడా మీరు రాసినటువంటి నా పాటలు ఎప్పుడూ నా గుండెకి దగ్గరగా ఉంటాయి. థ్యాంక్స్ అలాట్. ఈరోజు ఈ చిత్రానికి మీరు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్కి ఎంత చెప్పినా సరిపోదండి. పాట రూపంలో చెప్దామన్నా మాట అంటే రాయాలన్నా కూడా నేను మీ అంతటి గొప్ప రచయితని కాదు, బట్ ఎప్పటికైనా రాసి తప్పకుండా మీకు చెప్తాను ఎంత ఎంత మేలు చేశారు మా ఈ చిత్రానికి మీరు అని. నీ నవ్వుల తెల్లదనాన్ని మొట్టమొదటి నంది బోస్ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మా రామ్ జోగేష్ శాస్త్రి, ప్రణామం 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 అని రాష్ట్రాన్ని మొత్తం ఒక మనకి ఈ ప్రకృతి పట్ల ఎంత బాధ్యత ఉండాలి అనేటువంటి ఒక మేలుకొలుపు పాటను రాసినటువంటి మా రామ్ జోగేష్ శాస్త్రి గారికి ఈరోజు ఈ చిత్రంలో ట్రింగ్ ట్రింగ్ అండ్ స్వింగ్ సార్ ఆ పాటను రాశారు. అఫ్ కోర్స్ అలాంటి మేలుకొలిపే పాటలు రాస్తూ ఇటు యువతని కూడా మేలుకొలిపే పాటలు పక్కా లోకలు స్వింగ్ జరా కూడా రాస్తారు ఆయన. థ్యాంక్స్ అలాట్ రామ్జోగేష్ శాస్త్రి గారు, మీ బ్లెస్సింగ్స్ని ఈ చిత్రానికి ఇచ్చినందుకు. మా ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, రావణుడి కోటని డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు అది మొత్తం ఆ కోట గురించి కన్న కళ ప్రకాష్ గారిది. అండ్ మా జనతా గ్యారేజ్లో ఎంత అద్భుతంగా గ్యారేజ్ని చూపించారు, ఎంత అద్భుతంగా ఆయన డిజైన్స్ అందించారు. అలాగే మా ఈ జైలవ కుసకి రావణాసురుడు కోటను కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. థ్యాంక్స్ అలాట్ ప్రకాష్ ఫర్ బీయింగ్ అ వెరీ 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 మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ జైలవ కుస సక్సెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులు, మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు అండ్ తమ్మిరాజ్ గారు, అలాగే మా ఈ చిత్రానికి చీఫ్ కోఆర్డినేటర్ అయినటువంటి మా చలసాన్ రామారావు గారు, నాతో చేసినటువంటి మూడో చిత్రం అయినా, నాతో చేసిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి, ఈ చిత్రాన్ని కూడా మంచి విజయం సాధించారు. అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మెంబర్స్ అందరికీ,
ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు, పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఆఖరికి మా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని, మా మీద ఎంతో విశ్వాసం పెట్టుకుని 18 సంవత్సరాలుగా నా మీద అపారమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకొని నా కష్టకాలంలో కూడా నా చేతిని వదలకుండా నా భుజాన్ని నా వెన్ను తట్టి నన్ను ముందుకి వెళ్ళనివ్వకుండా ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళనిచ్చినటువంటి, నిద్రలో కూడా నన్ను నేను ఏదైనా సాధించాలి అని మేల్కొల్పేటువంటి నా అభిమాన సోదరులందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నాకెప్పుడు ఒకటే, సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందా ఏంటో అదంతా అది పెద్ద దాని గురించి ఇంపార్టెన్స్ చూపించను నేను, కానీ మీకు నచ్చిందా లేదా అనేదే నాకు చాలా 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 ముఖ్యం. టెంపర్ దగ్గర నుంచి ఈరోజు వరకు జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియకి మళ్ళీ ఈరోజు మీ అందరూ తలెత్తుకునేలా ఉంటారు, మీ అందరినీ తలెత్తుకునేలా చేశానని నేను భావిస్తున్నాను. లేకపోతే తెలియజేయండి, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మీకోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. తర్వాత యావత్ తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి మంచి చిత్రాన్ని ప్రోత్సహించి ఆదరించి వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి గుణం మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళది. ఈ చిత్రాన్ని ఇంతటి విజయం సాధించేలా చేసినటువంటి మా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు. ఇంత చెప్పేశాను, నేను ఒక చిన్న విషయం ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందే చెప్తున్నాను, తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఎవరు దీని గురించి పెద్ద బాధపడకండి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, మనకి సంబంధించిన వ్యక్తి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటారు. వాళ్ళని క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఒక ఎమర్జెన్సీ వార్డ్లో పెట్టి ఎంతో నేర్పు, ఎంతో నైపుణ్యం, ఎన్నో ఏళ్ళ రీసెర్చ్ చేసినటువంటి, చదువుకున్నటువంటి డాక్టర్లు ఆ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఆ పేషెంట్ని అటెండ్ చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులైనటువంటి మనం అలా కూర్చొని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం, ఏమవుతుంది ఇప్పుడు ఈ పేషెంట్కి, ఏం జరుగుతుంది, డాక్టర్లు ఏం చెప్పబోతున్నారు, భరోసా ఉందా, మనం భరోసా పెట్టుకోవచ్చా అని ఎదురు చూస్తూ ఉంటాం. అంత నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్లు ఏమంటారంటే, ఆగండమ్మా, ఒకసారి కరెక్ట్గా చెక్ చేయనివ్వండి, టెస్ట్లన్నీ రన్ చేయనివ్వండి, ఈ రన్ చేసిన తర్వాత ఈ పేషెంట్కి ఏమవుతుంది, మీరు ఆశలు పెట్టుకోవచ్చా లేదా అనేది మేము చెబుతాం అనేది అంత నేర్పు కలిగినటువంటి డాక్టర్లు చెప్పే మాట. సరే, కాసేపు ఆ పేషెంట్ అక్కడ ఉండగా మనం పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంటాం. ఈలోపు ఈ హాస్పిటల్లో మామూలుగా వెళ్తూ వస్తున్నటువంటి కొంతమంది వెళ్తూ ఉంటారు పక్కన, బతకడు, పోతాడు, అరే మన మావాడు కూడా ఇలాగే అయింది, ఉండడు, ఛాన్స్ లేదు, పోతాడు, ఇంపాసిబుల్, అవుట్, అరే అనగానే మళ్ళీ అలా చూసి, అయ్యో పాప ఇదేంటి పోతాడా అనగానే ఇంకోటి వస్తాడు, ఏమైంది, ఏమో సార్ పొద్దున అలా ఉన్నట్టుండే పడిపోయాడు, బాత్రూంలో పడిపోయి తీసుకొచ్చి, ఆ బ్రెయిన్ హ్యామరేజ్ ఫినిష్, ఇంకా ఇంక ఉంటాడు, అన్నీ ఇడికి తెలిసినట్టే. ఇప్పుడు హాస్పిటల్లో అంత నేర్పు కలిగినటువంటి, ఏళ్ల తరబడి చదివినటువంటి డాక్టర్లు చెప్పని మాట ఈడు చెబుతూ ఉంటాడు మనకిక్కడ, అన్నీ మనకు తెలిసినట్టే. పాపం ఇక్కడ మనకేమో, మనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ టైంలో ఆ ఎమోషన్లో మనం క్యారీ అవే అయిపోతాం. ఇప్పుడు మనకి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదైనా ఎవరు ఏం చెప్పినా కూడా మనకి వినసొంపుగానే ఉంటుంది, వినేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఏదైపోతుందో, వాళ్ళకి ఏమైపోతుందో అనే ఆశ మనకి, అనే భయం మనకి. ధైర్యాన్ని ఇవ్వకపోగా, పర్లేదులే ఆ డాక్టర్లు చెప్తారని ఇవ్వకపోగా, చావు బతుకులు ఉన్నాడిని చంపేయడం, వాడి మీద ఆశ పెట్టుకున్నాడు ఇంకా చంపేయడం, ఇలాంటి ప్రక్రియ ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైందండి. ఒక చిత్రం విడుదలవుతే అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది, వాడు బతుకుతాడా సస్తాడా అని అనుకునేటువంటి చుట్టాలు మేము, డాక్టర్లు ప్రేక్షకులు, దారిని పోయే దానేలు కొంతమంది విశ్లేషకులు,
అరే అసలు సినిమాని తేల్చనివ్వండి అయ్యా, వాళ్ళు చెబుతారు చచ్చిపోయాడు అనుకోండి, వాళ్ళు చెప్పారు అనుకోండి, ఓకే డన్ రెడీ, వదులుకుంటాం అసలు డన్ రెడీ, ఒప్పేసుకుంటాం ఎస్. చచ్చిపోయాడా? ఎస్. నీకు నువ్వు నేర్చుకున్నావు, పోయాడు ఓకే తీసుకొచ్చాను, పర్లేదు ఓకే డన్. ఏముంది, మనకి కావలసిన ప్రతి ఒక్కటి ఇప్పుడు అందరూ ఈ ఒకనొక రోజు ఈ ప్రపంచాన్ని ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఎవరూ శాశ్వతంగా ఉండలేము, శాశ్వతంగా ఉండేది ఒక్క పేరు మాత్రమే. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు. ఒక మహాత్మా గాంధీ, ఒక అరుదుగా పుట్టినటువంటి శాశ్వతంగా పేరు నిన్ను అలా అలా ఇంకా భారతదేశపు చరిత్ర ఉన్నంత కాలం ఉండిపోయేటువంటి పేరు. అందరూ పోవాల్సిందే, కానీ అది పోకుండా క్లారిటీ రాకుండా ముందే పోయాడనో ఇదైపోయాడనో అదైపోయాడు ఎందుకు? వాళ్ళని చెప్పనివ్వండి, మా డాక్టర్లు ప్రేక్షకులు పోయాడా మీరు చెప్పండి, పోయాడు డన్ రెడీ ఓకే, ఇంకోటి తీసుకొచ్చుకుంటు తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ వార్డుకి. సో దయచేసి నేను చెప్పేది ఇది కేవలం మాకు జరిగినటువంటి ఇది కాదు, అందరికీ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. దయచేసి ఒక చిత్రం వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి. అఫ్ కోర్స్ డెమోక్రసీ ఎవరిని ఎవ్వరూ ఆపలేరు ఇక్కడ, 101% ఎవరికైనా వాక్ స్వతంత్రం, మనందరికీ వాక్ స్వతంత్రం, మన భారతదేశం మన రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు. కానీ మనం మాట్లాడే ఒక మాట అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఆశని ఎంతవరకు దాన్ని దిగజార్చిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. తప్పులుంటే క్షమించండి, అర్థమే లేకపోతే వదిలేయండి. నా బాధను మీ ఒక్కసారి మీ అందరికీ వెల్లడిద్దాం అనుకున్నాను. ఎంత చెప్పినప్పటికీ మీరు డెఫినెట్గా ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఆల్ ద రైట్స్. వెల్, ఎమర్జెన్సీ వార్డుకు వచ్చినటువంటి పేషెంట్ లాంటి మా జయలభకు చిత్రాన్ని అద్భుతంగా మాకు ఈ చిత్రం మంచి చిత్రం, ఈ ఈ పేషెంట్కి హెల్త్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పినటువంటి మా డాక్టర్లు అయినటువంటి మా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరు నా ఊరు ఊరు నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రాన్ని ప్రజల్లోకి వెళ్ళేలా చేసి ఈ చిత్రం మీద ఒక నటుడుగా నాకు ఒక మంచి అనుభూతిని కలిగించినటువంటి మా మీడియా ప్రతినిధులు అందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ అని నేను విడదీయను, మీడియా ప్రతినిధులంటే మా మీడియా సోదరులు అందరూ కలిసి కట్టుగానే మీడియా సోదరులు, నాకు మా మీడియా సోదరులందరికీ ఇంకొకసారి తల వంచి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీఆర్ గారు ఫర్ ద వండర్ఫుల్ స్పీచ్. జై లవకుస. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ సక్సెస్ అవ్వడం మాత్రమే కాదు, నిండు 100 ఏళ్ళు బతుకుతుంది, 100 కోట్ల క్లబ్లోకి కూడా చేరబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ జయోత్సవానికి విచ్చేసి విజయం చేకూర్చినందుకు. ఈరోజు మన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని ఇక్కడ మనం మిస్ అవుతున్నాము. దేవిశ్రీ ప్రసాద్ గారు చెన్నైలో రికార్డింగ్లో ఉండడం వల్ల రాలేకపోయారు. అలాగే మన రాశి కూడా లండన్లో షూట్లో ఉంది, నివేద కూడా చెన్నైలో షూట్లో ఉంది. సో దే ఆర్ ఆల్ మిస్సింగ్ దిస్ జయోత్సవం ఆఫ్ జై లవకుశ. బట్ ఇక్కడ నుంచే హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. ఐమ్ సారీ, నన్ను క్షమించండి, ఇందాక ఇదేదో మాట్లాడుతూ ఈ చిత్రానికి ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ అయినటువంటి మా దేవిశ్రీ ప్రసాద్ని ఎంత పొగిడినా తక్కువే. చాలాసార్లు చెప్తాను, దేవి గారు పాటల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు మనకి, కానీ జై లవకుశలో ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా మాకు ఎంతో 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 సపోర్ట్ ఇచ్చింది. థ్యాంక్స్ అ లాట్ దేవి, థ్యాంక్ యూ వన్స్ అగైన్.